या बातमीचे प्रायोजक आहेत हुमा गिफ्ट्स अँड मल्टी ब्रँड मोबाईल शोरूम. 7 ऑगस्ट 2020 रोजी भारतात राष्ट्रीय हातमाग दिन साजरा करतोय. हातमाग व हस्तकला क्षेत्राशी संबंधित सगळ्या लोकांचा सन्मान करण्याच्या उद्देशानं हा दिवस साजरा केला जातो. आत्मनिर्भर भारत निर्मितीच्या दिशेनं वाटचाल करण्याचा संदेश राष्ट्रीय हातमाग दिनानिमित्त दिला आहे. हातमाग क्षेत्र हे देशाच्या गौरवशाली सांस्कृतिक वारशाचं प्रतीक आहे आणि देशातल्या उदरनिर्वाहाचा एक महत्त्वपूर्ण स्रोत आहे. महिला सक्षमीकरणासाठी हे क्षेत्र महत्त्वाचं आहे कारण 70% अधिक विणकर आणि संबंधित कामगार या महिला आहेत. यांना रोजगार उपलब्ध करून देता येत तसेच हातमाग उत्पादन व वस्त्रोद्योग संबंधी प्रदर्शन सांस्कृतिक कार्यक्रम सप्ताहाचं आयोजन करून उत्तेजित करण्यात यावं असं प्रतिपादन सोलापूर महानगरपालिकेचे आयुक्त पी शिवशंकर यांनी रविवार पेठेते विणकर बागेते अभिवादन करताना केलं. 1905 साली याच तारखेला सुरू झालेल्या स्वदेशी चळवळीच्या स्मृतिप्रीत्यर्थ 7 ऑगस्टची राष्ट्रीय हातमाग दिन म्हणून निवड झाली. हातमागाबाबत सामाजिक आर्थिक विकासात या क्षेत्राचं महत्वाचं योगदान नागरिकांमध्ये जनजागृती करणं हा यामागचा उद्देश आहे. पहिला राष्ट्रीय हातमाग दिन 7 ऑगस्ट 2015 रोजी चेन्नई येथे पंतप्रधान मोदी यांनी आयोजित केला होता. या दिवशी हातमाग विणकाम करणाऱ्या समुदायाचा गौरव केला जातो. या देशाच्या सामाजिक आर्थिक विकासामध्ये या क्षेत्रातल्या योगदानावर प्रकाश टाकला जातो. रविवार दिनांक 7 ऑगस्ट रोजी सकाळी 10 वाजता रविवारपेठ येथील विणकर बाग येथे राष्ट्रीय हातमाग दिनाचं औचित्य साधून विणकर कारागिर प्रतिकात्मक पूर्णाकृती पुतळ्यास अभिवादन करण्यात आलं. रोजगार कुठे एकवडा अनुकुंटुंदि दीनि प्रोडक्शन कुठे एकवडा अनुकुंटुंदि తద్వారా ఇప్పుడు వేరే వేరే గవర్నమెంట్ల స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వేరే వేరే వాళ్ళ స్కీమ్స్ ద్వారా దీన్ని ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నారు. అలా అదేవిధంగా వేరే వేరే టెక్స్టైల్ క్లస్టర్స్ అన్నీ కూడా వస్తున్నాయి. దాని ద్వారా ఇంకా ఈ మార్కెటింగ్ ద్వారా కొత్త టెక్నాలజీని తీసుకొని ఇంకా ప్రొడక్షన్ ఎక్కువ చేసుకొని మనం ఇంకా వేరే వేరే దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. ఇక్కడ సోలాపూర్లో కూడా టెక్స్టైల్స్ పార్క్ రావాలనేసి ఒక లాస్ట్ టైం ఒక సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక డిప్యూటీ సెక్రటరీ వచ్చినప్పుడు ఆయన కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దానికి మెయిన్ ల్యాండ్ ఇష్యూ వల్ల అది కొంచెం దూరం దాన్ని టెక్స్టైల్ పార్క్ని క్లస్టర్ని పెట్టాలనేసి వాళ్ళు చూస్తున్నారు. కానీ మా ఇంకా ఒకసారి పాలక మంత్రి వచ్చిన తర్వాత ల్యాండ్ ఇక్కడే దగ్గర ఎక్కడైనా మనకి దొరికితే టెక్స్టైల్ పార్క్ ఇక్కడే రావడానికి స్కోప్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఇంకా ఎక్కువ ఇన్సెంటివ్ ఉంటుంది ఇవ్వడానికి ఉంటుంది. దాని ద్వారా మహారాష్ట్ర స్టేట్ నుంచి నాకు తెలిసి ఫస్ట్ ఆల్రెడీ ఒక అమరావతి నుంచి ఒకటి ప్రపోజల్ వెళ్ళింది. రెండో ప్రపోజల్ ఇక్కడ నుంచి పెట్టాలని చూస్తున్నారు. అది ఇంకా ఇక్కడ అవుతే ఇక్కడ ఉన్న ప్రజలకి చేనేత వాళ్ళకి పని దొరుకుతుంది. పని దొరకడమే కాకుండా వాళ్ళకి ఆర్థిక స్వావలంబన వస్తుంది. దాని ద్వారా సిటీలో కూడా డెవలప్మెంట్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది. దాని మహానగరపాలక ద్వారా ఎంతగా మనం స్టేట్ గవర్నమెంట్కి వినంతి చేస్తున్నాము ఈ విధంగా టెక్స్టైల్ పార్క్ని పెట్టాలనేసి. ఇది కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ద్వారా మనం ఇంకా కృషి ప్రయత్నం చేద్దామని చెప్తున్నాను. అదేవిధంగా ఈ గార్డెన్లో అని ఈ విధంగా ప్రతి సంవత్సరము ఒక జస్ట్ ఇక్కడ మనం విగ్రహానికి పూలమాలను వేయడమే కాకుండా ఈ దినంలో మనం ఇంకా ఏమన్నా సాంస్కృతిక కార్యక్రమం పెట్టేసేసి మొత్తం సమాజం కింద ఒక స్ఫూర్తిగా ఒక ఇది చేయడానికి ఉంటుంది. ఎగ్జిబిషన్ తర్వాత సాంస్కృతిక కార్యక్రమం కూడా పెడితే అది కూడా తరతరాలకు కూడా మనం ఇంతకుముందు ఉన్న ఎలా ఉండే సంస్కృతి ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి అది కూడా ఒక మంచి ఆలోచన ఉంటుంది. మొత్తం సమాజం అంతా కూర్చొని దాని మీద నిర్ణయం తీసుకుంటే కార్పొరేషన్ ద్వారా మేము చేయడానికి మేము సహకారం అందిస్తాము. ఈ విధంగా ఈరోజు నన్ను ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ ఫస్ట్ టైం వచ్చాను నేను ఇక్కడికి కూడా ఈ ప్రతిసారి దాని అది నా భాగ్యం అనుకుంటాను. ఇంకా ప్రతి సంవత్సరం ఇది ఇంకా చాలా మంచి కార్యక్రమం జరగాలని దాంట్లో మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. జయించండి. వచ్చిన పెద్ద మనుషులు యువకులు ఈ వచ్చే 15 ఆగస్టు నాడు 75వ స్వాతంత్రోత్సవం అమృత్ మహోత్సవం మనం సాజరా చేస్తున్నాం. ఈ దేశంలోనే జగం లోపట మన పద్మశాలి బాంధవుడు తెలుగు బాంధవుడు ఇది వస్త్రది నిర్మితి చేసిండు. ఈ వస్త్ర నిర్మితి లోపట
మన మందిది చాలా పెద్ద యోగదానం ఉన్నది. పరంతు కేంద్రనే రాజ్య సర్కారే భూమిక తీసుకున్నది. ఆ భూమికతోని శేతి ఖలోకాల్ మన దేశంలో పట ఆదమాకు దుగ్ధంగా ఉండే దగ్గర దగ్గర 10 కోట్ల మనుషులు ఈ ఆత్మాగ్ మీద ప్రత్యక్ష పని చేస్తుంటారు. అట్లాంటి ఆత్మాగ్ ఉద్యోగ్ ఇలా ఉద్వస్తయ్యడు మార్గం మీద వచ్చింది. ఇలా వేరే వేరే పద్ధతితో మన ఈ ఆత్మాగ్ ఉద్యోగ్ దొందకు మారక నిర్మాణం అవుతున్నది. ప్రతి వర్షం ఈ జాగాలు వస్తారు అని ఆ ప్రకారంగా వింకర్ దినని మనం ఈ జాగాలు వచ్చి సమారంభ స్వాగతం చేస్తాం. కానీ మనం ప్రణ తీసుకొని కావాలి. ఇదేమో ఉద్యోగ దందకు ఉర్జిత అవస్థ రావాలి. ఇలా ఆత్మా ఉద్యోగ దందకు ఉర్జిత అవస్థ రానికోసానికి మనకు సంఘర్ష చేసే గరజు ఉన్నది. వీళ్ళే 30,000 ఇళ్ళు మేము కడుతున్నాం గరీబుల కోసానికి. అలా దగ్గర దగ్గర మన పద్మశాలి మంది తెలుగ మంది 15,000 మంది తెలుగ మంది ఆడ ఉన్నారు. ఆ జాగాల ఆత్మాగ్ మీద యా ప్రకారంగా సోలాపూర్ లోపట ఈ దంద ఉర్జిత అవస్థ కోసానికి ఏమన్నా చేయడానికి వస్తుందా? ఇది ప్రపోజల్ పంతప్రధాన్కు ఆ దినం నేను ఇచ్చటం ఉన్నా. కేవలం ఆ నివేదన అత్తాని చేతిలో ఉప్ప చెప్పి గప్ప కూకుడు. ఆ 30,000 వసాత్తు పట చారుశేఖర్ జాగా ఉన్నది. ఆ జాగాలో ఆత్మాగ్ ఇండస్ట్రీ కోసానికి మన కేంద్రని రాజ్య సర్కార్ సంది నిలవడానికి వస్తుంది. దాని తాజా బాత్మ్యా పహణ్యాసాఠీ ప్రైమ్ మహారాష్ట్ర న్యూస్ ఛానల్ లా సబ్స్క్రైబ్ కరా.